అంటే కేంద్రంతో సఖ్యతగా వెళ్తుంది మీ పార్టీ హోదా కోసం పెద్దగా సీరియస్గా అడగలేకపోతుంది ఏదో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒక లేఖ ఇవ్వడము లేదంటే మొన్న నీతి ఆయోగ్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని గారితో ఒక మాట చెప్పడము అంటే పరిశ్రమలు రావాలి అంటే హోదా కావాలి ఇవ్వండి అని చెప్పడం కానీ అదే టైంలో కేంద్రం కూడా పక్క నుంచి మేము ఇవ్వలేం ఇవ్వలే ఇవ్వని చెప్తుంది తాజాగా ఇంకో అంశం ఏంటంటే ప్యాకేజ్ ఆల్రెడీ ఇచ్చేశాము అనేది మరి ప్యాకేజీ ఎవరికి ఇచ్చారు ఎవరు తీసుకున్నారు ఎన్ని వందల కోట్లు వచ్చింది దీని మీద ఏమన్నా మీరు కేంద్రాన్ని అడుగుతారా దీని మీద ఏమన్నా ప్రజలకు సమాధానం చెప్తారా చెప్పాల్సిన బాధ్యత లేదా మీ మీద ప్యాకేజీ తీసుకున్నది ప్రతిపక్షం ఏనాడు కూడా ప్యాకేజీల కోసం మా గౌరవ ముఖ్యమంత్రుల వరులు ఎక్కడ కూడా ఎలాంటి సందర్భాల్లో కూడా మా ముఖ్యమంత్రుల వరలు ఎక్కడ కూడా ఈ ప్యాకేజీ విషయాల గురించి వ్యవహరించలేదు ఎందుకంటే ప్యాకేజీ బాబు అంటారు ప్యాకేజీ స్టేల్ బాబు అంటారు మరి ఆ ప్రతిపక్ష నాయకుడికే తెలియాల ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ప్యాకేజీ గురించి తెలుసు మరి స్టేలు గురించి తెలుసు మాకు ఒకటే తెలుసు ప్రజల పక్షాన మేము ఉంటాము ప్రజల కోసం మేము పోరాటాలు చేస్తాము ప్రజల్లో మేము మమైకమై ప్రజల కోసమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి కూడా మేము మాట్లాడబోతున్నాం మా నాయకులు కూడా మేము మా నాయకులు మా పోరాటాలు ప్రజల కోసమే మా భావితరాలు బిడ్డల కోసమే ఎందుకంటే ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతిపక్ష నాయకులు మరి బీజేపీ నాయకులకు కూడా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి కావాల్సింది ఓటు ఆ ఓటు కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కుట్రలైనా కుట్ర పూరిత పూరితమైన ఏదైనా చేయగలుగుతారు తప్ప మా నాయకులకు లేదు మా 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 నాయకుడికి గో మా నాయకుడు అయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇలాంటి ఆలోచన అనేది కూడా ఏనాడు కూడా ఆయనకు రాదు ఎందుకంటే వచ్చేదల్లా ప్యాకేజీ బాబు గారికి వస్తుంది ఎందుకంటే స్టేలు బాబుకు తెలుసు ప్యాకేజీ బాబుకు తెలుసు ఎలా తెచ్చుకోవాలి ఎలా దాన్ని ఎలా దాన్ని మింగేయాలి అనేది కూడా ఆయనకు తెలుసు మరి మాకు మింగేయటం తెలుసు తెలియదు మాకు ఎందుకంటే మాకు ఒకటే తెలుసు మేము ప్రజల కోసం ప్రజల్లో మేము ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలుసు కాబట్టి ఈరోజు మా ఎజెండాలు మేము ఎక్కడ కూడా మేము మా మేనిఫెస్టోలో ఏది ఇచ్చినా కూడా మేము ఖచ్చితత్వంగా ఉన్నాం వాటిని మేము పూర్తిగా మేము తొంభై తొమ్మిది శాతం మేము పూర్తిగా ప్రజలకి అందించామని చెప్పేసి మేము సగౌరవంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం ఉన్న వన్ పర్సెంట్ ఏదైనా ఉన్నా కూడా అది రాబోయే రోజుల్లో పూర్తిగా చేయగలిగే దమ్ము మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప ఇంకెవ్వరికి లేదు ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ సంక్షేమం ఫలాలిస్తున్నారు ఏ విధంగా ప్రజల్లోకి మమైక్యమవుతున్నారు ఏ విధంగా నాయకుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పేసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్లు మా ముఖ్యమంత్రి గారినే చూస్తున్నారు తప్ప ఎలాంటి పొరపచ్చులు దీంట్లో ఇవ్వండి ఈరోజు అలాంటి ఆలోచనలు ఉన్నది ప్రతిపక్షానికి బీజేపీకే వాళ్ళకి కావాల్సింది మతం కులం ఓటు వాటి మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రతిప ప్రత్యేక హోదా గురించి ముందుకొచ్చారు తప్ప వాళ్ళకి తెలియదు ఎందుకంటే ప్రత్యేక హోదా మాది ప్రత్యేక నినాదం మాది ప్రజల కోసం మేము ఉన్నాము రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకులు మా నాయకులు తప్ప ప్రతిపక్షానికి ఇది దీని వల్ల ఒకటి సురేష్ సురేష్ గారు గారు ఇక్కడ ఏంటంటే క్లారిటీగా మాట్లాడుకుంటే గనక కేంద్రం అయితే క్లారిటీగా చెప్తుంది హోదా ఇవ్వలేము ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చేసాము ఎందుకంటే మొన్న మిథున్ రెడ్డి గారి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో రాయ్ ఆయన మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా మొత్తం వెనకబడిన జిల్లాలకు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూగా రెండు వేల ఇరవై వరకు కూడా ఒక్కొక్క జిల్లాకు యాభై కోట్ల రూపాయలు చెప్పున అంటే దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము మేము అందుకు దానికి సంబంధించి ఇరవై రెండు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చేసాము ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు లెక్కలతో సహా చెప్పారు మిథున్ రెడ్డి గారు అడిగినప్పుడు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అడిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అంత క్లారిటీగా వాళ్ళు ఉంటే ఇంకా మీ పార్టీ మేము హోదా తెస్తాము హోదా తెస్తాము అడుగుతాము అని చెప్పడం ప్రజల్ని పెట్టే ప్రయత్నం కాదా సార్ ప్రజలను సార్ ఒకటి సార్ ప్రజల్ని మబ్బు పెట్టాల్సిన అవసరం మా నాయకులకు లేదు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఎందుకంటే దీంట్లో మీరు అన్నారు మా ఎంపీ గారు రెడ్డి గారు పార్లమెంటు సాక్షిగా ఎందుకు ఆ క్వశ్చను అడగవలసిన పరిస్థితి ఏర్పడ్డదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండుసార్లు వెళ్ళారు అయ్యా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయేటప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఈ రెండు రాష్ట్రాలకు ఇస్తాము మరి వీ వీటి వలన మీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవచ్చు ఎన్నో ఈ రాష్ట్రాలకు కావలసిన కంపెనీలను బహుళార్థక ప్రాజెక్టులను మరి ఎన్నో కంపెనీలను మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి వాళ్ళ ఎజెండా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ విధంగా ఆర్డినెన్స్ చేసి పార్లమెంట్ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అదే హోదాని మరి ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మాటలతోటే చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఆ చిత్తశుద్ధి కోల్పోయి ఈరోజు పార్లమెంటు సాక్షిగా వాళ్ళే మాటలు మార్చలేదా మేము మాట మాట మేము ఎక్కడ కూడా మాట మార్చలేదు కదా మేము మాట మీద నిలబడ్డది మేము ప్రజల్లో ఉన్నది మేము ప్రజల్ని ఎక్కడ కూడా మేము మోసం చేయట్లేదు ప్రజల్ని ఎక్కడ కూడా మేము మబ్బి పెట్టాల్సిన అవసరం మాకు లేదు ప్రజల్ని మబ్బి పెడుతుంది కేంద్రం ప్రజల్ని ఒకరదారిలో అంటే ప్రజల్ని మాటకి మార్చే విధంగా ప్రజలు ఆ మాటను మా మీద వృద్ధే విధంగా కేంద్రం చేస్తాం తప్ప కేంద్రం మాట ఇచ్చింది మేము అడక్క ముందే కేంద్రం మాట ఇచ్చింది కేంద్రం వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేంద్రం ఓ మాట ఇవ్వడం జరిగింది కేంద్రం తరపున ఆనాడు గౌరవంగా ప్రధానమంత్రి తిరుపతిలో మాట ఇచ్చారు మరి ఆ మాట నిలబెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి గారు కాదా మరి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న మరి బిజెపి నాయకులు కాదా మరి వాళ్ళకి లేదా శుద్ధి శుద్ధిశుద్ధి మాకున్న శుద్ధి వాళ్ళకి లేనప్పుడు మమ్మల్ని మరి మేము ప్రజలను మోసం చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎలా అడుగుతారండి మేము ప్రజల్లో ఉండి ప్రజల కోసం మేము మాట నిలబెట్టుకోవడానికి మడం తిప్పకుండా మేము ఉంటే మరి ఈరోజు ఈ ప్రతిపక్షం కానీ ఈ బీజేపీ కానీ ఏ విధంగా వక్రీకరిస్తుందండి ఈ మాటలన్నిటిని ఒకటే సార్ ఈరోజు బీజేపీ ఒకే ఎజెండా మీద ఉంది వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంక్ కోసం ఆ ఓటు బ్యాంకు కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళకి జీరో పర్సెంట్ ఓటు బ్యాంకు వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేరు ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడం తప్ప మరి నేను ఒకటి అడుగుతున్నానండి ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రెండు సార్లు వచ్చారు రెండు సార్లు రెండు మాటలు ఇచ్చారు ఆ రెండు మాటలు నిలబెట్టుకున్నారా ప్రధానమంత్రి గారు ఒకసారి అమరావతి వచ్చారు ఒకసారి తిరుపతి వచ్చారు మరి రెండు సార్లు కూడా ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు మాట నిలబెట్టుకోలేదండి ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా వాళ్ళ మినిస్టర్లతోటి మరి ఈరోజు ఈ మాటలు చెప్పిస్తున్నారంటే ఎవరు స్టాండర్డ్గా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డారు అనేది ఈ ప్రజలందరూ చూస్తున్నారు ఆ టీవీలు సాక్షిగా ప్రజలందరూ చూస్తున్నారు మా కోసం నిలబడ్డది మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ పార్టీ వాళ్ళు కూడా లేరు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఈరోజు ఆ రాజకీయ కుటిల రాజకీయ క్రీడలు ఆడుతుంది కేంద్రం ఒక పక్కన ఆ కేంద్రానికి ఒత్తస పలుగుతున్న నాయకులు ఆ నాయకులు ఇద్దరు ఉన్నారు మరి ఒక పక్కన ప్రజల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఒక మాట కూడా మాట్లాడే మాట్లాడలేదు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడరా మరి మీరు కేంద్రంలో మీరు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చారు కదా మొన్న కూడా మీరు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా ఈ రాష్ట్రంలో సమస్త ఎలక్షన్లో మరి చంద్రబాబు గారు ఎట్లయినా జీరో పర్సెంట్ ఓటు బ్యాంక్ వెళ్ళిపోయారు మీరు ఎంతో కొంత మరి మీకు ప్రజల్లో ఇది ఉంది కదా మరి మీరు మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు మేము ప్రత్యేక హోదాని మా ఎజెండాగా తీసుకుని మేము మేము ముందుకు వెళ్తుంటే మేము ప్రజలను మబ్బు పెడతాం అని చెప్పేసి అబద్ధాలు ఎందుకు చెప్తారండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రం మోసం చేస్తుంది ఒక పక్కన ప్రతిపక్షం మోసం చేస్తుంది ఈ ప్రజలను ఎక్కడ కూడా మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు గారు ఎక్కడ కూడా మాట మార్చలేదు మడం తిప్పలేదు మాట ఇచ్చాడు అదే విధంగా ప్రజల్లో నిలబడ్డాడని చెప్పేసి మేము సగౌరవంగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఈరోజు యాభై శాతం ఎక్కడ కూడా రిజర్వేషన్లు మించకూడదంటే ఆ యాభై శాతం కన్నా కూడా డెబ్బై ఎనిమిది శాతం రిజర్వేషన్లతోటి ఈరోజు సగర్వంగా ఈరోజు మరి బీసీలకు కానివ్వండి ఎస్సీకి కానివ్వండి కార్పొరేషన్లో చైర్మన్ పదవులు ఇచ్చింది మేము కాదా మేము మాటకు నిలబెట్టుకున్నాము ఎక్కడ కూడా ప్రతిపక్షం మాట నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోలేదు అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కూడా మాట నిలబెట్టుకోలేదు